ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రైలోకి కావాల్సినవి ఉల్లిపాయ, ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. చికెన్ ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేయడానికి గిన్నె పెట్టుకుంటాను. గిన్నె వేడెక్కింది, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా కాగినది పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పేస్ట్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం కరివేపాకు. కొంచెం బాగా వేగాలి, పచ్చి వాసన పోయేవరకు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్ని, సాల్ట్ తక్కువే పడుతుంది. ఒక స్పూన్ కారం, అర స్పూన్ గరం మసాలా. ఇప్పుడు బాగా వేపుకోవాలి. ఉడికించిన చికెన్ వేసేస్తున్నా. కొంచెం బాగా వేపుకోవాలి, సిమ్లో పెట్టి వేపుకోవాలి ఇంకొక బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి, ఎక్కువ పోయి, కొంచెమే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు హైలో పెట్టి కొద్దిగా నీరు ఇంకే వరకు ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకుందాం. కొంచెం నీరు దగ్గర పడింది, మనం పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు. వేసుకొని 5 నిమిషాలు పచ్చిమిరపకాయలు లైట్గా వేలుతాయి, అవి అన్నంలో తిన్నా బాగుంటాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడుతున్నా. సిమ్లో చిన్నగా వేగుతుంది. కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక 5 నిమిషాలు వేగనిస్తున్నాను. చాలా బాగుంటుందండి, మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు బాగా వేగాలి. అంతే అండి, చికెన్ ఫ్రై అయిపోయింది. చూసారా ముక్క ఎలా వేగిందో, ఇలా బ్రౌన్ కలర్ రావాలి. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేగకూడదు, ఇలా వేగితే సరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.